వా విలేజెస్ కు స్వాగతం. రైతన్నల పంట వాహనదారులకు తంట. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు రోడ్డు ప్రయాణం చేసినా రోడ్డుపై కుప్పలు కుప్పలుగా ధాన్యాలు పోసి ఆరబోయడం మనం గమనిస్తూ ఉంటాం. తేమ తగ్గాలంటే రోడ్డు పక్కన ఆరబెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు. రైతన్న కష్టాలకు అంతమే లేదు. భూమి దున్నడం, సారవంతం చేయడం, పంటలు వేయడం, వర్షాల కోసం ఎదురు చూడడం, పంటలను పురుగులు తెగుళ్ల నుండి కాపాడుకోవడం, అకాల వర్షాల నుండి పంట నష్టపోకుండా కాపాడుకోవడం, పండిన పంటలను కోత కోయడం, ఆరబెట్టుకోవడం, ఆరబెట్టుకోవడానికి స్థలాలు లేక వెతుక్కోవడం, తంటాలు పడడం, వాటికి కాపలా కాయడం, కొనుక్కునేవారు దొరకక దొరికినా గిట్టుబాటు ధర రాక పండించిన ధాన్యాలను పంటలను కుప్పలు కుప్పలుగా రోడ్ల మీదనే ఉంచడం, దానికి పోలీసు వారు ప్రయాణికులు ఆక్షేపించడం, అలా కుప్పలను ఉంచడం ద్వారా రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉండడం, ఇలా ఎన్నో ఎన్నెన్నో కష్టాలు. రైతుల పంట వాహనదారులకు తంటగా కూడా మారుతూ వస్తుంది. నా పేరు భూపాల్ రెడ్డి అండి. మళ్ళా బాపు రెడ్డి. స్థలాలు లేక ఇబ్బంది అయిపోతుంది. ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర ఎన్నగా సార్? ఎన్ని రోజులు ఎండబోస్తారు ఇవి? టూ డేస్, టూ త్రీ డేస్. ఇట్లా గట్టి అని కూడా టూ డేస్, ఇట్లా మామూలు కూడా త్రీ డేస్ పడుతుంది. ఎండబోసిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ అమ్మేస్తాం కదా మార్కెట్. మార్కెట్ మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి మన అవైలబుల్ ఉన్న ప్లేస్ తీసుకెళ్తే వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ మార్కెట్లో. అక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల దూరం తేవడం. పంటలో తేమను తగ్గించుకునేందుకు రైతులు రహదారుల ఇరుపక్కన ధాన్యం అరబెట్టడం వల్ల చాలామంది వాహన చోదకులు రాత్రి సమయంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. కోవిడ్ కారణంగా ఎవరు కూడా ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకురావద్దని ప్రభుత్వం హెచ్చరించింది. అప్పుడప్పుడు వర్షాలు కూడా కురుస్తుండడం వల్ల పొలాల వద్ద ఆరబెట్టుకునేందుకు సదుపాయాలు లేక రహదారులపైననే ఆరబెడుతున్నారు. రోడ్డు మీద ఆరబోసిన ధాన్యం వల్లే రోడ్డు ప్రమాదం జరిగి రాజకీయ నాయకురాలు శోభా నాగిరెడ్డి చనిపోయారని మనం వార్తల్లో చూసాం, మరియు దినపత్రికల్లో చదివాం కూడా. శోభా గారు కారులో వెళ్తుండగా రోడ్డుపైన ధాన్యం రాశులు అడ్డు రావడంతో ఈ ప్రమాదం సంభవించిందని మనం చదివాం. ఇటీవలే మొక్కజొన్న రాశిపైకి ద్విచక్ర వాహనం ఎక్కడం వల్ల ఓ యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇది రైతన్నలతో పాటు వాహన చోదకులకు ఇబ్బందికరంగా మారుతోంది. ప్రధాన రహదారులకు ఇరువైపులా పంటను ఆరబోసి తర్వాత అక్కడే రాసులుగా చేసి టార్పాలిన్లు కప్పుతుండటంతో వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. మాన్యువల్ హార్వెస్టింగ్ చేసే రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్ ఇంత ఎక్కువగా ఉండేవి కావండి. అప్పట్లో హార్వెస్ట్ చేసేసి పన అంటారు, అంటే ఒడ్లు బిఫోర్ గోయింగ్ టు మిషన్ అన్నమాట. దాన్ని అట్లాగే చేలో వన్ వీక్ వదిలేసేవారు, ఆటోమేటిక్గా సోలార్ డ్రైయింగ్ అయిపోయేది. తర్వాత దాని కుప్ప నూర్పుడైన ట్రాక్టర్తో నూడ్చుకుని తెచ్చుకునేవారు. ఇప్పుడు సిస్టమ్స్ అన్నీ మారిపోయినాయి. ఇప్పుడున్న సిస్టమ్స్ ప్రకారం మాన్యువల్ హార్వెస్టింగ్ అనేది ఇంచుమించుగా లేదు, మెకానికల్ హార్వెస్టింగ్. ఈ మెకానికల్ హార్వెస్టింగ్లో డ్రైయర్ కంపల్సరీగా కనుక లేకపోతే
రైతులు పడే ఇబ్బందులు ఎట్లాంటివే ఉంటాయి? ఆ డ్రైయింగ్ చేయకపోతే రైస్ మిల్లర్స్ వాళ్ళు కటింగ్స్ చాలా ఎక్కువగా పెడుతున్నారు, దాని మీద గవర్నమెంట్ కంట్రోల్ కూడా లేదు, దాని మూలంగా కూడా రైతులు ఇలాగ రోడ్ల మీద పోయటం లాంటివి చేస్తున్నారు. రోడ్ల మీద పోయటం అన్నది చాలా తప్పు. మన అవసరాల కోసం ప్రజల ప్రాణాలని బలి తీసుకోవటం అన్నది కరెక్ట్ కాదు. కాబట్టి రైతులందరూ కూడా ఒక కమ్యూనల్గా చేసుకోవటం కానీ, లేదా ఎవరి చేలో వారే ఒక చిన్న దిమ్మ లాంటిది ఎస్టాబ్లిష్ చేసుకుని అక్కడ ఆరబెట్టుకుని చేయటం కానీ చేస్తే బాగుంటుంది. రాత్రులలో ధాన్యం కుప్పలు పూర్తిగా దగ్గరకు వచ్చాక కనిపించడంతో డ్రైవర్లు వాహనాలను అకస్మాత్తుగా తిప్పబోతుండడంతో వాహనాలు పల్టీలు కొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఇలాంటి సమస్యకు పరిష్కారం లేదా? లింగాపురం గ్రామస్తులు ఏం చేస్తున్నారో చూద్దాం. రోడ్డు మీద పెట్టాం మేము, ఊర్లో వేరు చేయాలి విడతారు కానీ రోడ్డు మీద పెట్టాం, ఎందుకంటే వాహనాలకు ఇబ్బంది తెలియదు. పండించిన వరి పంట సరిగా పండించిన తర్వాత ఆ పండించిన పంటలో ఆ వరిలో తేమ శాతాన్ని తీసివేయడం కోసం ఇలా వాటిని ఎండబెట్టాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని గ్రామాల్లో ఆ పండించిన పంటను రోడ్లపైన ఎండబెట్టినట్టయితే అది వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుందని, కొన్ని గ్రామాల్లో ఇలాంటి గ్రౌండ్ మొత్తాన్ని రెంట్కు తీసుకొని వాళ్ళే బాగా ఆర్గనైజ్ చేసుకొని ఇలా వరిని వడ్లను ఎండబెట్టడం జరుగుతుంది. సెంటర్ వాళ్ళు మేము గ్రౌండ్ పరిధిలో ఎండబోయాలి, ఇది బయట ఆరబెట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు, వాహనాలకు ఇబ్బంది పెట్టద్దు. ఈ ఊరు గ్రామస్తులు అలాంటి వారికి ఇబ్బందులు కలగకూడదని ఒక గ్రౌండ్ను హైర్ తీసుకొని అద్దెకు తీసుకొని పంటను ఎండబెట్టడం జరుగుతుంది. ఈ టార్ పాలిన్లో వాళ్ళు ఎండబెట్టి తేమ శాతం పోయిన తర్వాత వాళ్ళు మార్కెట్లోకి పంపించడం జరుగుతుంది. కల్లాల నిర్మాణం వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఉపాధి హామీ నిధులతో రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల వద్ద కల్లాల నిర్మాణాలకు ముందుకు రావాలని ప్రభుత్వం చెబుతూ వస్తుంది. కల్లాల నిర్మాణం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కూడా వాళ్ళు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. అనుకున్న మేరకు రైతులు వారి నుంచి స్పందన రావడం లేదని అధికారులు చెప్తున్నారు. ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉంటేనే మద్దతు ధర లభిస్తుందని, అందువల్ల వరి కోసి నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా కల్లాలలో పంటలు ఆరబెట్టుకోవాలని పేర్కొంటున్నారు. దీంతో రైతులకు మద్దతు లభించడమే కాకుండా రహదారుల పక్కన ధాన్యం రాశుల కారణంగా ప్రమాదాలు నివారించవచ్చంటున్నారు ప్రభుత్వ అధికారులు. అంతేకాకుండా రైతులు డ్రైయర్ వినియోగించే విధం పై కూడా వారు అవగాహన కల్పిస్తున్నామని తెలియజేస్తున్నారు. మిత్రులారా, మనకు పంట కావాలి, రైతన్నలకు వాహనదారులకు ఇబ్బంది కలగకూడదు, అలా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని ఆశిద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాం. మరో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాం. ఎప్పట్లాగే మీరు వవ్ విలేజెస్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం.